Hello friends, welcome back to our channel. ఈ రోజు నేను మీకు ఒక మంచి స్వీట్ లడ్డు రెసిపీ చూపించబోతున్నానండి. ఏ లడ్డూలో అనుకుంటున్నారా? రైస్ ఫ్లోర్ లడ్డు అండి. ఇవి బియ్యం పిండితో చేసుకునేవి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ గా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో ముందు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా బాగా మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు దీనిలో కిస్మిస్ వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు అవైలబుల్ అయిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేయించుకోవచ్చు. నేనైతే ఒక కిస్మిస్ వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఎండు ద్రాక్ష అంతా కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇవి మీడియం టు లో ఫ్లేమ్ మీద మెట్టి మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అన్ని కూడా ఈ విధంగా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్ లో ఆల్రెడీ నెయ్యి మనం వేసుకునే ఉంది కదా. ఇప్పుడు దీనిలో 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. నేను కడిగి ఎండబెట్టిన బియ్యం, మరపట్టించిన బియ్యం పిండి అండి. ఇవైతేనే మనకి చాలా టేస్ట్ గా ఉంటుంది పిండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి పిండి అంతా కూడా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఎండు కొబ్బరి పొడి అండి, ఇది 1 పావు కప్పు వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేయడం వల్ల మనకి లడ్డూలు మరింత రుచిగా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలండి. మంచి కలర్ కొంచెం మనకి చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు మనం వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో షుగర్ పౌడర్ వేస్తున్నానండి. నేను 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు షుగర్, ఇది 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. పొడి మిక్సీలో మనకి మంచి ఫైన్ పౌడర్ లాగా తయారవుతుంది కదా, ఆ పొడి వేసుకున్నాను. అదేవిధంగా ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. 3 కూడా మనం బాగా 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోవాలి. చాలా చాలా సింపుల్ అండి, వంట రాని వాళ్ళు కూడా చేసేసేయచ్చు. ఇది మొత్తం వీడియో అంతా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా కలిపేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుందాన్ని మనం పక్కన పెట్టుకొని నెయ్యి మరిగించి పెట్టుకున్న నెయ్యితో మనం దీనిని కలుపుకోవాలండి. లేదు నెయ్యి కాకుండా మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, ఆ పాలు కూడా వేసి మనం లడ్డు అనేవి చుట్టుకోవచ్చు. మనం సేమ్ రవ్వ లాడు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్ అండి. నేను నెయ్యితోనే అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరిగించి పెట్టుకున్న నెయ్యిని కొద్దిగా వేడి చల్లగా అయిన తర్వాత ఈ విధంగా రౌండ్ గా లడ్డూలాగా చుట్టుకొని ప్లేట్ లోకి పెట్టుకోవాలి. ఈ బియ్యం పిండితో లడ్డూలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు మనం పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు, చాలా హెల్దీ, టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం ఇవన్నీ లడ్డూలు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం? తినడం ఒక్కటే ఉందండి మనకి రెడీ అయిపోయాయి బియ్యం పిండితో. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.